Hi friends, welcome back to my channel Learn with Bhagya. ఈ రోజు మన వీడియో లెమన్ గ్రాస్ తో టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వేడి చేసుకోండి. నేను 2 కప్పుల టీకి సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు టీ తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాం. లెమన్ గ్రాస్, ఈ లెమన్ గ్రాస్ ఒక మొక్క. ఈ మొక్కలు అన్ని నర్సరీస్లోనే చక్కగా దొరుకుతున్నాయి. మీరు ఒక చిన్న మొక్క తెచ్చుకొని పెంచుకుని డైలీ ఈ టీ కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, కొద్దిగా అల్లం, అలాగే పుదీనాను కూడా యూజ్ చేస్తున్నాను. పుదీనా ప్లేస్లో మీరు తులసాకులను కూడా వాడుకోవచ్చు. ఈ నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో లెమన్ గ్రాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. లెమన్ గ్రాస్ హెల్త్కి చాలా మంచిది. ఈ టీ మంచి రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. రోజుకి 2 కప్పుల టీ తాగడం వలన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు పోయి చక్కగా డిటాక్సిఫైయింగ్ అయిపోతుంది. తప్పకుండా మీరు నార్మల్ టీని కొద్ది రోజులు స్కిప్ చేసి ఈ టీని రోజుకి 2 కప్పులు తప్పకుండా తీసుకోండి. ముందుగా మీరు లెమన్ గ్రాస్ మొక్కను అయితే మాత్రం పెంచుకోవడానికి ట్రై చేయండి. దీనిలో నేను పుదీనా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే తులసాకులు కూడా వాడుకోవచ్చు. రెండు మిక్స్ చేయకండి, అయితే తులసాకులు లేదంటే పుదీనాని వాడుకోండి. చూసారు కదా, టీ అంతా కూడా మంచి కలర్ వస్తుంది. మరిగిపోయి ఒక 5 నిమిషాల పాటు మరిగించాను నేను. దీన్ని కప్స్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనిలో స్వీట్నెస్ కోసం నేను తేనె వాడుతున్నాను. తేనె కూడా హెల్త్కి చాలా మంచిది. తేనె రోజుకి 2 టీ స్పూన్లు తీసుకోవడం వల్ల మనకి గొంతుకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చక్కగా క్యూర్ అవుతాయి. సో మనము ఈ టీలో అయితే యాడ్ చేసుకుందాం. ఒక్కొక్క స్పూను యాడ్ చేస్తున్నాను నేను. మీరందరూ తప్పకుండా ఈ టీని తయారు చేసుకుని తాగి హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.